డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి అణగారిన వర్గాలకు చేసిన సేవలను కొనియాడారు. సమాజంలో అందరికీ సమాన హక్కులు ఉండాలని, సమాజం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కడప శంకర్ శ్రీనివాస్ జనసేన కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ శ్రేణులంతా చాలా భక్తిపూర్వకంగా జరపడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా ఉంటూ వారు రాజ్యాంగ రచన చేసి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలి అనే సదుద్దేశంతో గొప్ప రాజ్యాంగ రచన చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ రాజ్యాంగం పరిరక్షించబడుతుందా అంటే అది చాలా $100 క్వశ్చన్గా మిగిలిపోయింది. ఈరోజు చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ప్రైవేట్ పరం చేస్తూ నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ 131వ జయంతి, ఈ జయంతిని పండుగలాగా జరుపుకోవడం జనసేన పార్టీకి ఆనవాయింది. ఎందుకంటే ఆయన ఆలోచన విధానాలతోనే, ఆయన సిద్ధాంతాలతోనే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన చెప్పినట్టుగా సమీకరించు బోధించు పోరాడు, బోధించు సమీకరించు పోరాడు అన్నటువంటి సిద్ధాంతాలుగా మాదిరిగానే మా పార్టీ కూడా, మా నాయకుడు కూడా ఆయన అడుగుజాడల్లోనే ఈ పార్టీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారో సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అంటే ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం, నిజమైన న్యాయం, సాధికారత కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు.